Vishaka 12va Adanapu Jilla Courtulo Vicharanaku Hazarayyaru Mantri Nara Lokesh. Sakshi Patrika Tappudu Kathanalapai Mantri Nara Lokesh Nyaya Poratam Chestunnaru. Chinnababu Chirutindi 25 Lakshalandi Peruto Sakshilo Asatya Kathanani Pracharincharu. Dinto Avastava Kathanalu Pracharinchina Sakshi Pai Courtuke Karu Lokesh. 75 Kotlaku Paruvu Nashtam Dava Veyga. Gata August 29na Tolisari Cross Examination Cheyaga Ivala Marosari Courtulo Cross Examination Jaraganundi. ఈ నేపథ్యంలో విశాఖ కోర్టుకు హాజరయ్యారు మంత్రి లోకేష్. లోకేష్ కోర్టు విచారణకు సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ ఈశ్వర్ లైవ్ లో అందిస్తారు. ఈశ్వర్, సుజన, ఏదైతే మంత్రి నారా లోకేష్ ఇవాళ కొద్దిసేపటి క్రిందటే విశాఖ జిల్లా కోర్టుకు వచ్చిన పరిస్థితి ఉంది. 12వ అదనపు జడ్జి దగ్గరికి అయితే మాత్రం విచారణ కోసం మంత్రి నారా లోకేష్ కొన్ని నిమిషాల క్రిందటే కోర్టు దగ్గరికి రావడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఏదైతే సాక్షి పేపర్లో వచ్చిందో చిన్నబాబు చిరుతిండి 25 లక్షలండి అనే వార్తకు సంబంధించి అది ఆ అసత్య ప్రచారం తనకు పరువుకి నష్టం కలిగించేలాగా ఆ వార్త ప్రచురించారని ఎవరైతే మంత్రి నారా లోకేష్ ఆ సాక్షి యాజమాన్యం పైన అలాగే మరొక ఆరుగురు పైన ఆయన అయితే మాత్రం కేసు వేసిన పరిస్థితి ఉంది. ఆ కేసులో భాగంగానే ఇవాళ గతంలో అయితే మాత్రం 29వ తారీఖున ఒకసారి క్రాస్ ఎగ్జామినేషన్కి ఆగస్టు 29వ తారీఖున వచ్చిన పరిస్థితి ఉంది. రెండవసారి క్రాస్ ఎగ్జామినేషన్ కోసం ఇవాళ విశాఖ వచ్చి విశాఖ నుంచి కోర్టుకు రావడం జరిగింది. కొద్దిసేపటి క్రిందటే ఆయన అయితే మాత్రం 12వ అదనపు జడ్జి దగ్గరికి విచారణ నిమిత్తం వచ్చిన పరిస్థితి ఉంది. కాసేపట్లో క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి తన ప్రమేయం లేకుండా తనకి వివరణ తీసుకోకుండా అసత్య ప్రచారం చేయాలనే ఆలోచనతోటే అసత్య వార్త కథనం ప్రచురించారనేది అయితే మాత్రం నారా లోకేష్ అయితే మాత్రం ఆరోపిస్తూ కేసు వేసిన పరిస్థితి ఉంది. తన దగ్గర వివరణ కూడా తీసుకోకుండా ఆ సమయంలో లేని సమయంలో ప్రచురించారని అలాగే గతంలో ఎప్పుడు ఎయిర్పోర్ట్కి వచ్చినా తాను ఎటువంటి ప్రోటోకాల్ స్వీకరించలేదని ఆయన అయితే పేర్కొన్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మంత్రి నారా లోకేష్ అయితే మాత్రం ఇది రెండోసారి ఇలా కోర్టుకి హాజరైన పరిస్థితి ఉంది. ఇవాళ రెండోసారి క్రాస్ ఎగ్జామినేషన్ కోసం అయితే మాత్రం కొద్దిసేపటి క్రిందటే రావడం జరిగింది. కాసేపట్లో క్రాస్ ఎగ్జామినేషన్ అయిన తర్వాత ఆయన మీడియాతో కూడా మాట్లాడనున్న పరిస్థితి అయితే ఉంది. గతంలో కూడా ఉదయం నుంచి దాదాపుగా సాయంత్రం వరకు కూడా క్రాస్ ఎగ్జామినేషన్కి కోర్టులో ఉన్న పరిస్థితి అవుతుంది. ఈసారి అయితే త్వరితగతిన క్రాస్ ఎగ్జామినేషన్ అయిన తర్వాత వస్తారనేది అయితే మాత్రం ఇక్కడైతే న్యాయవాదులు చెప్తుందనే పరిస్థితి ఉంది. ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఇది అంతా కూడా కావాలనే అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా ఉన్న తన పైన లేనిపోని కథనాలు రాసిన దాంట్లో ఇది మరొకటి కావాలనే ఇది తన పరువుకి నష్టం కలిగించేది, తనకి ఇబ్బంది కలిగించేలాగా వార్త రాశారనేది అయితే మాత్రం మంత్రి నారా లోకేష్ అభియోగం. అయితే దీనికి సంబంధించి ఏదైతే కోర్టు అయితే మాత్రం ఆ కోర్టు న్యాయ పోరాటంలో భాగంగా ఇవాళ రెండోసారి కోర్టుకి విచారణ నిమిత్తం వచ్చిన పరిస్థితి ఉంది. దీని తర్వాత అయితే మాత్రం సాక్షులను కూడా విచారించనున్నారు. విచారించిన తర్వాత కోర్టు కూడా దీనిపైన స్పష్టమైన తీర్పు కూడా ఇచ్చే పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్గా చూసుకుంటే సాక్షి పేపర్ కావాలనే తన పైన బురద జల్లే విధంగా అసత్య వార్త రాశారని అయితే మాత్రం మంత్రి నారా లోకేష్ గతంలో కూడా చెప్పిన పరిస్థితి ఉంది. కోర్టు ముందు కూడా అదే ఇవా చెప్పే పరిస్థితి కూడా ఉంది. అయితే ఇందులో భాగంగా అయితే మాత్రం ఏదైనప్పటికీ కూడా సాక్షి అని అడ్డు పెట్టుకొని అయితే మాత్రం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనేక అసత్య ప్రచారాలు కూటమి ప్రభుత్వం పైన చేస్తున్నారనేది టీడీపీ నేతలు ఇప్పటికే చేస్తున్నారు. మొన్న కృష్ణ వరదల సమయంలో ఏదైతే బాధ్యతలకు ఇచ్చిన సాయం పైన కూడా సాక్షి పేపరు ఇలాగే అసత్య ప్రచారాలు చేస్తుందని టీడీపీ నాయకులు అయితే ఆరోపిస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి కూడా ఏదైతే అసత్య వార్తలు రాస్తారో దానిపైన న్యాయ పోరాటానికి అయితే మాత్రం దాదాపుగా టీడీపీ నేతలు గతం చాలామంది కూడా సాక్షి పేపర్కైనా కానీ సోషల్ మీడియా పైన కానీ కేసు వేసిన పరిస్థితి ఉంది. అదే క్రమంలో ఇది కూడా మంత్రి నారా లోకేష్ అయితే మాత్రం సాక్షి యాజమాన్యం పైన న్యాయ పోరాటం చేస్తున్నారనేది అయితే మాత్రం స్పష్టమవుతుందని చెప్పొచ్చు. సూచన, ఓవర్ టు స్టూడియో. థ్యాంక్ యూ ఈశ్వర్.